హల్లెలూయా హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ పునరుద్ధాన పండుగ శుభాశీస్సులతో ఆంటీగారి కుటుంబక్షణంగా ఈ ఆదివారపు ఆరాధనని పునరుద్ధాన దినపు ఆరాధనని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. చాలా సీరియస్గా ఉన్నారండి, పక్వాన్ని పలకరించండి, హ్యాపీ ఈస్టర్ అని చెప్పండి, యేసుక్రీస్తు నీ కోసం తిరిగి లేచాడని చెప్పండి, యేసుక్రీస్తు నీ కోసం తిరిగి లేచాడని చెప్పండి, మళ్ళీ చెప్పండి పర్లేదు, యేసుక్రీస్తు నీ కోసం తిరిగి లేచాడు నీ కోసం నా కోసం అని. హల్లెలూయా. మరణమును గెలిచిన దేవుడు పునరుద్ధానుడై ఈ దినాన లేచినట్టుగా చరిత్ర మనకు చెబుతుంది. పరిశుద్ధ గ్రంథం ఆ విషయాన్ని రూఢి చేస్తుంది. ఒక వ్యక్తి అన్నారు కదా, మీరు సత్యాన్ని సమాధి చేయగలరేమో కానీ దాన్ని దాచిపెట్టలేరు అని. యేసుక్రీస్తుని సమాధిలో చేయగలిగారు కానీ యేసుక్రీస్తుని సమాధిలోని ఉంచలేకపోయారు. ఆయన ఎక్కడ లేడు, తాను చెప్పినట్టుగానే తిరిగి లేచి ఉన్నాడు. హీఈస్ రైజెన్. దేవుడి ప్రేమ అంత గొప్పది మన యెడల. ఆయన మరణపు ముళ్ళును విరిచిన దేవుడు. ఒక దినాన ఒక తండ్రి కూతురులు మరి ఒక ఆదివారం ఒక సెలవు దినాన హాలిడేస్లో వారు ఒక పిక్నిక్ వెళ్దామని నిశ్చయించుకున్నారంట. వారు తండ్రి భార్య పాపతో చిన్న పాపతో వారు పిక్నిక్ వెళ్తున్నారు. పిక్నిక్ వెళ్తున్నప్పుడు చల్ల గాలి వస్తుంది కదా అని ఆ విండో కొంచెం తీశారంట. వెళ్తుండగా వెళ్తున్నప్పుడు ఒక తేనెటీగ అందులోకి దూరిపోయింది, కారులోకి వచ్చేసింది తేనెటీగ. తేనెటీగ వచ్చేసిన తర్వాత ఆ పాప భయంతో ఏడవడం ప్రారంభించింది, డాడీ డాడీ తేనెటీగ వచ్చేసింది తేనెటీగ వచ్చేసిందని. ఆయన కారు నడుతున్న యజమాని ఏం చేస్తారంటే వెంటనే కారు ఆపి ఆ తేనెటీగని తన గుప్పెట్లో పట్టుకున్నాడంట. తేనెటీగని పట్టుకుంటే ఏమవుతుందండి, కరుస్తుంది కదా, ఊరుకుంటుందా. సో అది ఏం చేశాడంటే ఆయన పట్టుకుని కొంచెంసేపు పట్టుకున్నాడు. ఆయన పట్టుకున్న తర్వాత అది ఆయన కొంచెంసేపు దాన్ని ఉంచి పెట్టాడు. ఆయనకి అర్థమైంది తేనెటీగ కుట్టేసింది ఇంక నన్ను అని చెప్పి అది ఆ బాధని భరించాడు. కొంచెంసేపు తర్వాత మరి దాన్ని వదిలేశాడు, ఇక కుట్టేసింది కదా అని చెప్పి ఆ తేనెటీగని వదిలేశాడు. తేనెటీగకు ఉన్న స్పెషాలిటీ ఏంటండి, ఒకసారే కుట్టగలదు అది, దాని తర్వాత ఇంకా మళ్ళీ అవకాశం ఉండదు దానికి. దాన్ని ముళ్ళు గుచ్చుకుంటుంది ఆ ముళ్ళు. ఆ దానికి ఆ తండ్రి దాన్ని సెన్స్ చేశాడు, ఓకే ఇది కుట్టేసింది నన్ను ఇంకా పర్లేదు అని ఆ తేనెటీగని ఆ కారులో వదిలేశాడు. మళ్ళీ ఆ తేనెటీగ కారులో తేరడం మొదలుపెట్టిందంట. మళ్ళా ఆ కూతురు మళ్ళీ భయపడడం ప్రారంభించింది, డాడీ డాడీ తేనెటీగ వచ్చింది అని చెప్పి. అంటే అప్పుడు అన్నాడంట తండ్రి, అమ్మా అది ఇంక నిన్ను కుట్టదు, ఎందుకంటే అది ఆల్రెడీ నన్ను కుట్టింది, నా చేతిలో తన ముళ్ళుంది, గనుక నిన్ను నీకు ఏ ప్రమాదము ఉండదు అన్నాడంట. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా నిన్ను నన్ను ప్రేమించి ఆ మరణపు ముళ్ళుని ఎప్పుడో విరిచివేశాడు, కనుక మనం భయపడవలసిన అవసరం లేదు. ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అంటున్నాడు దేవుడు. పరిశుద్ధ గ్రంథాలు రాయబడింది. ఎందుకండి ఆ తండ్రి అలా చేశాడు, ఆ తండ్రికి అవసరం ఏముంది చెప్పండి. తన కూతురంటే ప్రేమ, తన కూతురిని కొట్టకూడదని, తన కూతురు బాధింపబడకూడదని తను ఆ శ్రమను సహించాడు, ఆ బాధని అనుభవించాడు. 2000 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా నీకోసం నా కోసం నిన్ను నన్ను ప్రేమించి ఆ బాధని అనుభవించాడు. సిలువలో మరణపు ముళ్ళును విరిచాడు, ఆ బాధని తను తీసుకున్నాడు. నిన్ను నేను నువ్వు నేను బాధపడకూడదని, నువ్వు నేను శ్రమ పడకూడదని, నువ్వు నేను ఏ విధమైన కష్టాల్లో పడకూడదని, మరణమునను మనల్ని భయపెట్టకూడదని, మరణం మన మీద విజయం పొందకూడదని ఆయన తండ్రి చేయి విడిచాడు. తండ్రి చేయి విడిచాడు, మన చేయిని తండ్రి చేతితో పరలోకముద తండ్రి చేతితో కలిపాడు. వివాహ సమయంలో చూస్తుంటాం కదా మనం, వివాహం గమనించారండి, వివాహ సమయంలో ఏం చేస్తారు,
పెద్దలైన వారు ఏం చేస్తారండి? పెండ్లి కొడుకు పెండ్లి కూతురు చేతుల్ని కలుపుతారా లేదా? ఆ చేతులు తీసుకొచ్చి తల్లిదండ్రులైన వారిని పెద్దలందరినీ తీసుకొస్తారు. ఆ చేతులు తీసుకుని వెళ్ళి వచ్చి ఆ పెండ్లి కొడుకు పెళ్లి కూతురు చేతులు కలుపుతారు. ఎందుకంటే అది వారికి ఏర్పాటు చేయబడిన నిబంధన. అది యేసుక్రీస్తు వారు కూడా తండ్రి చేయిని విడిచిపెట్టి నిన్ను నన్ను తండ్రితో కలపడానికి, పరిశుద్ధ సంఘమైన స్త్రీ అయిన సంఘాన్ని దేవునితో కలపడానికి, తండ్రితో కలపడానికి, మన చేతులు సంఘమైన స్త్రీ అయిన పెండ్లి కుమార్తె అయిన సంఘమైన స్త్రీ యొక్క చేతులని పెండ్లి కుమారుడి చేతుల్లో పెట్టడానికి ఆయన మరణించి తిరిగి లేచున్నాడు. తండ్రితో మనల్ని కలిపాడు ఆయన. మనం మరణంలో భయపడాల్సిన అవసరం లేదు. ఒక ఆయన, నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, ఒక ఆయన మంచి మాట చెప్తాడు. ఆయన మాట మనకు చాలా నచ్చుతుంది. ప్రభువా, నేను మరణిస్తే నాకు లాభం, నేను బ్రతుకుంటే నీకు లాభం అన్నాడంట ఆయన. ఆ మాట చాలా నచ్చుతుంది నాకు. మరణిస్తే నాకు లాభం, ఎందుకు? నేను పరలోకంలో ఉంటాను, నీతో పాటు ఆనందిస్తాను. బ్రతుకుంటే నీకు లాభం, ఎందుకు? నీ కొరకు ఆత్మలు రక్షించగలుగుతానని ఆ నిశ్చయత దేవుడు మనకిచ్చేటట్లు మనం ఈస్టర్ పునరుద్ధరణ దినాన మనం మన హృదయాలను సిద్ధం చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడలాగన ఈ దినం మనందరం లేచి నిల్చుందాం. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం మార్చి మార్చి చదువుకుందాం. బైబిల్ తెచ్చిన ప్రతి ఒక్కరూ గ్రంథాలు తెరిచి కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 458వ పేజీ తెలుగు బైబిల్లో, బిఎస్ఐ బైబిల్లో, తెలుగు బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో 458వ పేజీ 16వ కీర్తన మార్చి మార్చి చదువుకుందాం. దేవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. జీవ మార్గమును నాకు తెలియజేసేదువు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. యేసుక్రీస్తు వారి పునరుద్ధానము దినముకు ప్రత్యక్ష సాదృశ్యంగా ఈ మాట చెప్పబడింది. ఎందుకనగా నీ ఆత్మను, నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీవు పరిశుద్ధిని కుళ్ళుపట్టనియవు అని. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. మన వినికిడి అందు మాటలు దేవుడు వేయించునుగాక. ఆరాధన చేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారని? ఇంకొంచెం గట్టిగా. సిస్టర్ రాణి వచ్చి మళ్ళీ ఆరాధన నడిపిస్తారు. ఈశ్వర దిన ఆరాధన మనం చేసుకుందాం. హల్లెలూయా. సంతోషంగా, చాలా డల్గా ఉన్నారు. ఎందుకంటే మన ఏసయ్య చనిపోయారు కదా. సో మన ఏసయ్య చనిపోయారు. గుడ్ ఫ్రైడే నుంచి ఈరోజు వరకు కూడా యేసు ప్రభు చనిపోయారు కనుక మనం చాలా సాడ్గా ఉండాల్సిందే. హల్లెలూయా చెప్పిన హల్లెలూయా విచారించాల్సిందే కదండి. ఇదను విచారించాల్సిందేను. కానీ ఎందుకు ఎలా తయారయ్యాం? ఏసయ్య చనిపోయారా? బ్రతికి తిరిగి లేచిన దేవుడు మన ఒక్క దేవుడు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఫోటోలకైనా దండ వేస్తారు, కానీ ఎందుకు యేసు ప్రభు ఫోటోకి దండ వేయరు అంటే మన దేవుడు బ్రతికి ఉన్నాడని. హల్లెలూయా. దేవుడు నట ఏది ఓడించలేకపోయిందంటండి. సమాధి ఓడించలేకపోయింది, అక్కడ కాపలాదారులు ఓడించలేకపోయారు, సమాధికి వేసిన సీలు ఎందుకు పనికిరాకుండా ఉండిపోయింది. ఎంత భయం కదండి, ఎంత భయం. యేసు ప్రభుని సమాధి చేసినప్పుడు వాళ్ళకి ఎందుకు అంత భయం? ఆయన ఒక మనిషి అని అంటున్నారు. వాళ్ళు నువ్వు దేవుని కుమారుడు అంటే మేము ఒప్పుకోమని చెప్పే కదా, సిలువ వేశారు. అలాంటప్పుడు
ఒక మనిషి చనిపోయాడు అని చెప్పి మనిషిని పాతిపెట్టినట్టు వదిలేవచ్చు కదా. ఎందుకని ఆయనకి పెద్ద బండరాయి. ఇంకెవరికైనా ఇలాంటిది ఉందా? ఇంత సెక్యూరిటీ ఇంకెవరికైనా ఇచ్చారా? యేసు ప్రభువుకి ఇచ్చిన సెక్యూరిటీ ఇంకెవరికైనా ఇచ్చారా? శవానికి మళ్ళీ అనుకుందాం, చనిపోయిన వ్యక్తికి ఇచ్చిన సెక్యూరిటీ ఇంకెవరికైనా ఇచ్చారండి? అబ్రహాము సమాధి చేయబడ్డాడు, పోనీ పాత నిబంధన అనుకో, కొత్త నిబంధన గ్రంథంలో అనేక మంది సమాధి చేయబడ్డారు, రాజులు చాలామంది సమాధి చేయబడ్డారు. వాళ్ళందరికీ ఎవరికైనా ఇంత సెక్యూరిటీ, యేసు ప్రభు సమాధికి ఉన్న సెక్యూరిటీ ఇంకెవరికైనా లభించిందా చెప్పండి? ఆలోచించాలి, ఇవన్నీ కూడా ఆలోచించాలి. అంటే వాళ్ళకు ఒకవైపు భయం, ఈయన దేవుని కుమారుడు అయ్యి ఉండొచ్చు, ఈయన లెగిసిపోవచ్చు, ఏదికైనా మంచిది మన పనులు మనం చేసుకుందాం. సమాధిలో పెట్టడం, అక్కడ అటు ఇటు కూడా మళ్ళీ ఏంటి కాపలాదారులు పెట్టారు. ఆ యొక్క బండరాయికి మళ్ళీ గొలుసులు వేసేసి మళ్ళీ ఏం చేశారు, గవర్నమెంట్ సీల్ వేసేసారు. సీల్ వేసి కాపలా అబ్బా, ఆదివారం అయింది, శుక్రవారం అయిపోయింది, శనివారం అయింది, జాగ్రత్త, ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతున్నారు అందరూ కూడా, జాగ్రత్త, టైం అయిపోతుంది, ఆయన చెప్పారు కదా ఆదివారం తెల్లవారు లెగిసిపోతారు, జాగ్రత్తగా ఉండండి, మెలకుగా ఉండండి. ఓడించలేకపోయింది అడ్డురాయి పక్కకి వెళ్ళిపోయిందండి, పేలిపోయిందండి. హల్లెలూయా. ఈరోజు పునరుద్ధాన శక్తితో తిరిగి లేచాడు యేసు ప్రభుని. ఏది ఓడించలేకపోయింది, సాతానుడు ఓడించలేకపోయాడు, బంధించలేకపోయాను. అందుకనే ఈరోజు మనం బ్రతికి ఉన్నాం, మనం సంతోషంగా పునరుద్ధాన శక్తితో ఆరాధన చేద్దామా? దేవుని స్తుతిద్దాం. ప్రభా, నా కోసం తిరిగి లేచిన దేవా, ఈరోజు ప్రత్యేకంగా నీ పునరుద్ధాన శక్తిని నాకు దయచేయని అడుగుదాం. ప్రతి ఒక్కరు కూడా చేతులు పైకెత్తి ఆరాధన చేయాలి. ప్రతి ఒక్కరూ దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని అడుగుదాం. మన దేవుడు బలమైన దేవుడు, బలమైన శక్తితో లేచిన దేవుడు. ఆయన ఏది కూడా ఓడించలేదు అపవాదట. అడ్డురాయి అడ్డు తొలగిపోయిందట. శక్తితో ఆరాధన చేద్దాం. కొయ్యరు కూడా వస్తారు, ఆరాధన చేద్దాం. మన దేవుడు లాంటి దేవుడు ఎక్కడా లేడు. ఓడించలేదు అపవాది సచీవుడాయి పిచ్చివుడేసు, ఓడించలేదు అపవాది సచీవుడాయి పిచ్చివుడేసు, బంధించలేదు మరణము అట్టు నిలవలేదు అడ్డురాయి, బంధించలేదు మరణము అట్టు నిలవలేదు అడ్డురాయి. హ్యాపీ 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 ఈస్టర్, హ్యాపీ 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 ఈస్టర్ చెప్తాను మీ దగ్గర. హ్యాపీ 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 ఈస్టర్. ఓడించలేదు అపవాది సచీవుడాయే పిచ్చివుడేసు, ఓడించలేదు అపవాది సచీవుడాయే పిచ్చివుడేసు. ఖాళీ సమాధి తాన రాదే, నార బట్టలు పక్కన చుట్టేసున్నాయ. మృతులలో ఎందుకు వెతుకుతున్నారు ఆయన్ని? ఇక సచీవుడు ఆయన ఎంఐ ప్రాంతంలో నడుచుకొని వెళ్తున్నారు ఆయన. అపవాది
నవ్వు నా కోసం యేసు లేచాడు చెప్పండి నా కోసం యేసు ప్రభు తిరిగి లేచాడు చెప్పాలి యేసు ప్రభు ఎవరి కోసం తిరిగి లేచాడు నా కోసం యేసు ప్రభు లేచాడు ప్రభావంలో ఆయనకే చెల్లెను కాదు ఆమెన్ ఆమెన్ ఆశ్చర్యకరుడు లోకాన్ని ప్రేమించి ఆయన ప్రాణాన్ని అర్పించాడు తిరిగి లేచిన గొప్ప దేవుడు ఏమివ్వగలరు ఏమైనా ఉందా మీ దగ్గర ఆయన చేసిన గొప్ప కార్యానికి ఏమైనా ఉందండి ఆయన స్తుతించకపోతే ఎలాగా కనీసం ఆఫ్టర్ ఒక అరగంట ఆయన్ని మనం నిండైన మనసుతో ప్రాణం ఎవరిస్తారండి ప్రాణం ఎవరిస్తారు ఒక 10,000 అప్పిస్తారు కానీ నీ ప్రాణాన్ని ఇవ్వండి ఇస్తారు మీ భార్య ఇవ్వదు మీ భర్త ఎవరు మీ పిల్లలు అసలు ఎవరు ఎవరిస్తారు ప్రాణం మనకొచ్చే జబ్బులు ఇంకెవరైనా తీసుకోగలరా ఎవరు చేయలేంది ఎవరు ఇవ్వలేంది యేసు ప్రభు చేసి చూపించారు ప్రపంచానికి అందుకోసం మనల్ని మనం వంగి లొంగి తగ్గించుకొని దేవుని పాదాల దగ్గర కృతజ్ఞతతో ఆయన స్తుతించాలి మొక్కల మీదకి వెళ్దాం ప్రతి ఒక్కరు కూడా మొక్కల మీదకి వెళ్దాం ఆయన చేసిన త్యాగానికి ఏముంది నీ దగ్గర ఏముంది ఏం చేయగలవు
ఏమివ్వగలం? నువ్వెంతగానో ప్రేమించిన భార్యకి ఒక జబ్బు వస్తే నేను నిన్ను ఎంతో ప్రేమించాను, నువ్వు నా ప్రాణం అని చెప్పవగలగాని నా ప్రాణాన్ని పణంగా పెట్టి నేను రక్షించుకుంటానని చెప్పగలవా? ఒక భర్తకి చెప్పగలరా? తల్లిదండ్రులు చెప్పగలరా? ఎవరి జబ్బులు ఆలివే, ఎవరు బాధలు ఆలివే, ఎవరు తింటే వాళ్ళకే నిండుతుంది కడుపు కదా. ఎవరు ప్రాణమాలదే, ఎవరు ప్రాణమాలదే? ప్రాణాలు పొయ్యలేము, ప్రాణాలు తీయలేము, ఏమీ చేయలేని నిస్సహాయత మనిషి కోసం, ప్రపంచం కోసం ప్రాణాన్ని ఇచ్చిన గొప్ప దేవుడు అండి. ప్రపంచం కోసం ప్రాణాన్ని ఇచ్చిన గొప్ప దేవుడు ఆయన. మన దగ్గర ఏమీ లేదు, ఏమి ఇవ్వలేము, అందుకని ఆయన పాదాల ధర, ఆయన పాదాల ధర, కన్నీటితో ఆయన పాదాలు కడగడం కనీసం మీరు చేయగలిగిన పని చేయగలిగితే కనుక. కనీసం మీరు చేయగలిగిన పని ఆలోచించండి. నేను చెప్పే కొన్ని మాటలు ఆలోచించండి. మనం ఎంత మనిషిని, ఒక మనిషిని ఎంత ప్రేమించినా ఆ మనిషికి ఉన్నదని మనం తీసుకోలేము. ఒక ఐదు కనీసం ఒక్క నిమిషం కూడా వాళ్ళ బాధ మనం తీసుకోలేము, భరించలేము, భరించలేము. మనిషిది మనిషి తీసుకోలేరు. ఒక మనిషికి ఉన్నవి ఇంకొక మనిషి తీసుకోలేడు. వినగలం మనం, దానికి ఒక సొల్యూషన్ చెప్తాం, ఉచిత సలహాలు ఇవ్వగలం, కానీ ఇంకేమి చేయలేము. మనిషి కోసం మనిషి ప్రాణం ఇవ్వలేరు. ఈరోజు ఒక మంచి మనిషి కోసం చచ్చిపోతారు అనేక మంది, కానీ మనిషి మనిషి పాపాలే కదా, పాపులే కదా, అంతే కదండి. మనుషులు చచ్చిపోయినా నా కోసం ఇంకొకరు చనిపోయినా ఆలు పాపులే, నేను పాపులే. పాపి పాపి కోసం చనిపోవడం వల్ల ఉపయోగం లేదు. ఒక పరిశుద్ధుడు పాపి కోసం చనిపోవడంలోనే గొప్ప కార్యం ఉంది. అది ఎవరికి అలాంటి రైట్స్ లేవు, ఇవ్వబడలేదు. ప్రతి ఒక్కరు ఏ భేదం లేదు, అందరూ పాపం చేస్తారు. యేసు ప్రభు కోసం, యేసు ప్రభుకు మాత్రమే అర్హత ఇవ్వబడింది. ఇంతమంది పాపుల కోసం ఒక పరిశుద్ధుడు బలి కావాలి. ఎవరు బలి అవుతారు, ఎవరు బలి అవుతారు మీ ఇంట్లో కోసం? ఎవరైనా అమ్మ నా వాళ్ళు కాదు. చిన్నప్పుడు అమ్మ అప్పుడప్పుడు కొన్ని విషయాలు నాకు చెప్తూ ఉంటారు. ఆమె హాస్పిటల్లో ఉండేటప్పుడు అమ్మ డెలివరీ టైంలో, మరి నేను కడుపులో ఉన్నానో ఏమో నాకు గుర్తులేదు, ఆ సమయంలో ఆమె హాస్పిటల్లో ఉండేటప్పుడు, ఆమె హాస్పిటల్లోనే డెలివరీ టైంకి వెళ్ళినప్పుడు ఆ పక్క బెడ్లోనే ఒక అమ్మాయి, చిన్న అమ్మాయేనంట, తను కూడా డెలివరీకి రెడీగా ఉంది. సో అలాంటి టైంలో ఆమె దగ్గర ఆమె భర్త ఉన్నట్టున్నారు, అత్త మా ఉన్నట్టున్నారు. అయితే ఆమెకి పెయిన్స్ వచ్చి డెలివరీ అయ్యే టైంకి డాక్టర్స్ చెప్పారు, ఈమె చాలా వీక్గా ఉంది, ఈమెకు అర్జెంటుగా మీరు బ్లడ్ కావాలి, బ్లడ్ ఇవ్వడానికి ఎవరైనా రెడీగా ఉండండి అని బయటికి వెళ్ళి చెప్తే, కొంతసేపటికి వాళ్ళ అత్తమామ కనబడలేదట, ఈమెకే మా పెయిన్స్ వచ్చేస్తుంది, ఈమె చాలా వీక్గా ఉంది, ఏదైనా జరిగే ప్రమాదం ఉంది అని చెప్పి ఇంకెవరు వచ్చారు, వాళ్ళ భర్త ఉన్నారు, ఆయన పిలిస్తే ఇప్పుడే వస్తాను అనుకొని వెళ్ళిపోయాడట. మళ్ళీ కనబడలేదంటండి ఆ భర్త. ఈమెకి పెయిన్స్ రావడం, ఆమె బ్లడ్ పోయి ఆమె చనిపోయిందంట. ఆ విషయం చూసి అమ్మ భయపడిపోయి హాస్పిటల్ నుంచి వచ్చేయడం జరిగింది. చూడండి, కానీ బ్లడ్ ఇవ్వడానికి భర్త కూడా వెళ్ళిపోయాడు, బ్లడ్ అడిగితే భర్త కూడా వెళ్ళిపోయాడు, ఆమె చనిపోయిందంట. ఆమె కానీ మన యేసయ్య, మన యేసయ్య నీకోసం నా కోసం ఒక ప్యాకెట్ బ్లడ్డో లేకపోతే ఒక 2 లీటర్ల బ్లడ్డో ఇవ్వలేదండి. ఆఖరి నీళ్ళు పొడిస్తే మనిషిలో బ్లడ్ అంతా అయిపోయి కదా వచ్చేది నీళ్లే. పక్కలో బల్లెంతో పొడిచినప్పుడు ఆఖరిగా వచ్చింది ఏంటి, నీళ్ళు వచ్చినాయి అండి, నీళ్ళు వచ్చాయి. అంటే బ్లడ్ మొత్తం అయిపోయింది. నీకోసం నా కోసం ఒక ప్యాకెట్ 2 ప్యాకెట్లో బ్లడ్ ఇవ్వలేదు, ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా మన కోసం ఇచ్చేసారండి, ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా మన కోసం ఇచ్చేసారు. నువ్వేమి ఇవ్వగలవు, ఏముంది నీ దగ్గర, ఏమివ్వగలవు? ఈ రోజుకి కూడా, ఈ రోజుకి కూడా భక్తి లేకుండా, శ్రద్ధ లేకుండా, దేవుడు అంటే ప్రేమ లేకుండా క్రైస్తవులని పేరు పెట్టుకొని వచ్చి వెళ్ళిపోయిన అటెండెన్స్ క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు. ఏవా నువ్వు, నీలో ఏం భక్తి ఉంది?
ఏం భక్తి ఉంది? మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావు ఆయన్ని చెప్పండి. ఎంతమంది ప్రేమిస్తున్నారండి ఆయన్ని? మాట చెప్తే సరిపోదు, ఈరోజు మాట చెప్పి ప్రాణం తీసేస్తున్నారు అనేక మంది. మాట చెప్పడమే కాదు కానీ చేసి చూపించారు ఆయన, చేసి చూపించారు ఆయన. చేసి చూపించడం గొప్ప విషయం, మాటలు అందరూ చెప్తారు, క్రియలు చేయాలి. క్రియలు చేయడం, పని చేయడం అనేది చాలా గొప్ప విషయం. సొంత భర్త వెళ్ళిపోయాడండి, బ్లడ్ అడిగితే భర్త వెళ్ళిపోయాడట. ఆమె చనిపోయింది, భార్య చనిపోయింది. అంటే ఒక మనిషి ప్రాణం అంటే ఎవరి కాలికే విలువ? ఊరకనే మాటలు చెప్తాం కానీ ఇంకొక మనిషి కోసం ప్రాణం ఎవరు పెడతారు? ఎవ్వరు ప్రపంచంలో ఎవరు ముందుకు రానిది, ఎవరు చేయలేనిది చేశారు యేసుప్రభు, ఎవరు చేయలేనిది చేశారు. వేయగలిగిన ప్రతి ఒక్కరు మోకాళ్ళు వేస్తారా? సిగ్గుపడే వాళ్ళు ఎవరున్నారా? సిగ్గుపడే వాళ్ళు ఎవరున్నారా? ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఎంతోమంది కరోనా టైంలో పరిగెత్తారు. పెద్ద లేదు, పేద లేదు, గొప్ప లేదు, ధనిక లేదు, ఉందా లేదు, లేదా లేదా కదండి. సిలిండర్స్ కోసం ఎంతమంది పరిగెట్టారు గుర్తు చేసుకోండి ఒకసారి. ఒక్కొక్క సిలిండర్ల కోసం, ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం 2018లో కాలువల పక్కన కూడా సిలిండర్స్ ఎంతోమంది ఆక్సిజన్ పెట్టుకోవడానికి రెడీ అయిపోయారు. ఎందుకంటే ప్రాణం విలువ చాలా విలువైంది. సిలిండర్ల కోసం పిచ్చి వాళ్ళకి తిరిగి అడుక్కున్నారు కొంతమంది. ప్రాణం విలువ చాలా గొప్పది. ఎంతోమంది దేవుని పాదాలు పట్టుకొని ఏడ్చారు, ప్రాణాన్ని ఇవ్వు తండ్రి, నాకు ప్రాణాన్ని ఇవ్వు. అన్నీ మర్చిపోయాం కదండి, అన్నీ అయిపోయాయి, ఎప్పుడో అయిపోయాయి. 2018-15 ఎప్పుడో అయిపోయింది, కరోనా వచ్చి వెళ్ళిపోయింది, అన్నీ అయిపోయాయి, అవన్నీ మర్చిపోయాం. ఇప్పుడు ఇవి బాగానే ఉంది కదా, ఇప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి కదా. యేసుప్రభుని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన సిలువను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఇప్పుడు అన్నీ బాగానే ఉన్నాను కదా, నాకు ఆరోగ్యం ఉంది కదా. మొక్కల మీదకి వెళ్దాం ప్రతి ఒక్కరు కూడా, మొక్కల మీదకి వెళ్దాం. కనురెప్ప పాటైన కనుమోయలేదు, ప్రేమ 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 నిరుపేద స్థితిలోను నన్ను వీడిపోలేదు, ప్రేమ 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 చెక్కుకుంది. ప్రేమ అని చెప్పలేదండి, చేతిలో చెక్కుకున్న ప్రేమ. ఎంత గొప్ప ప్రేమ కదా అండి. ప్రేమను మించిన దైవం లేదట, దైవానికి నిర్వచనం యేసు ప్రభు. Thank you.
నను చెక్కుకున్నది ప్రేమ రూపులో నను మార్చి ఉన్నది ప్రేమ చేతిలో నను చెక్కుకున్నది ప్రేమ రూపులో నను మార్చి ఉన్నది బంధించింది నన్ను ప్రేమ కోట ప్రేమే తోడవుతుందంట అంతే కదా ఆయన గొప్ప ప్రేమ మనలాంటి భేదవారు అంటే మన స్థితి భేదరికమైన స్థితి ఈ స్థితిలో కూడా ఆయన మనల్ని ప్రేమించారంటే ప్రేమకి ప్రేమే తోడవుతుంది ఆరాధన చేయగలను కన్నీటి ఆరాధన వచ్చామో అలాగే వెళ్ళిపోవాలి ఇప్పుడు బాగా తయారే నీట్గా ఒక్క క్షణంలో కానీ మనం చనిపోతే ఎందుకు పనికిరాదండి మనిషి చచ్చిపోతే దేనికి పనికిరాడు అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి భూమి మీద ఒక మనిషి ఆఖరిగా సంపాదించుకుంది ఏదైనా సంపాదన ఉందంటే విలువైంది ఏదైనా ఉందంటే చెప్పగలరా మనిషి ఆఖరిగా మనిషితో పట్టుకెళ్ళే విలువైన వస్తువు ఏదైనా ఉందా ఏం లేదు ఏం లేదండి మనం ఒక సమాధి పెట్టి మాత్రమే మిగులుతుంది మనకి మనిషి చనిపోయే కదా ఒకటి కానీ మనం చనిపోయాక మనం ఆయనతో ఉండి చనిపోతే నిత్యత్వం మహిమ జీవితం పట్టుకెళ్ళేంత మొత్తం డబుల్ డబుల్ కూడా కాదు లెక్కలేనంత మన కోసం దాచిపెట్టి ఉంచాడు
అది గుర్తుపెట్టుకోవాలి. కనురెప్ప పాటైన కనుమూయలేదు ప్రేమ 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 నిరుపేద స్థితిలోను నన్ను వీడిపోలేదు ప్రేమ 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 నిరుపేద స్థితిలో కూడా నువ్వు నన్ను నిరుపేద స్థితిలో కూడా నేను విడిచిపెట్టలేదు గుర్తుపెట్టుకోను. కనుక దేవునికి వాల్సిన ప్రత్యేకమైన స్థానాన్ని దేవునికి మన దేవాదేవుని గట్టిగా చెప్పాలి కూడా దేవుని మహిమపడదాం. ఈ పునరుద్ధాన దినం సమస్త మహిమా ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లునుగాక. ఒక్కరు ప్రార్థన చేయండి, చిన్న ప్రార్థన చేసి దేవుని మహిమపరుస్తారు. మరి ఆంటీ గారు వచ్చి దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. దయచేసి శ్రద్ధగా వినడానికి వాక్యం వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. అటు ఇటు తిరగ. హల్లెలూయా. దేవుని మహిమ కలుగునుగాక. ప్రభునామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. యోహాన్ సువార్త 20వ అధ్యాయం చూసుకుందాము, 1 నుంచి 18 వచనాలు. యోహాన్ సువార్త 20వ అధ్యాయం 1 నుంచి 18 వచనాలు. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందల కడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీబడి ఉండుట చూచాను. గనుక ఆమె పరిగెత్తుకుని సీమోను పేతురు యొద్దకును, యేసు ప్రేమించిన ఆ మరి ఒక శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పెను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరూ కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండిట చూచెను. గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీయోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండిట చూచి ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టిపెట్టి ఉండిటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమును లేఖనము వారింకను గ్రహింపనైరి. అంతటా శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనపడెను. వారు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకుని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచురో నాకు తెలియలేదని చెప్పెను. ఆమె ఈ మాట చెప్పి వెన్నుతుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను. గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితువో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకుని పోదునని చెప్పెను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బుని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడుని అర్థం. యేసు ఆమెతో నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు, అయితే నా సహోదరులకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చునని వారితో చెప్పుమనను. మగ్దలేనే మరియ వచ్చి నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేశాను. దేవుని మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పరిపూర్ణమైన ఆరాధన ఎవరు చేశారంటే ఆ యొక్క స్త్రీ. ఏంటండి, ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడనే సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. గనుక మరియ పెందలకడే సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉంచబడిన రాయి తీయబడుట చూచెను. కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన ఆ మరి ఒక శిష్యుని వద్దకు వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచిరో ఎరుగినని చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసు ప్రభు జీవితంలో ఆమె చూస్తున్నప్పటి నుంచి ఆయనలో ఏ తప్పు కనుగొనలేదు. ఆవిడ ఏ పొరపాటు కానీ, ఏ తప్పు కానీ, మాట ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ ఏది కూడా ఆమె చూడలేదు. అందుకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో, పరిపూర్ణమైన ప్రేమతో, యేసు ప్రభు మీద ప్రేమతో ఆమె ఏం చేసింది, ఆయన వెంబడిస్తుంది. అయితే మర్చిపోయారు, అందరూ మర్చిపోయారు. ఏమని ఇక్కడ అందరూ మర్చిపోయారు. యేసు ప్రభు తిరిగి లేస్తారన్నమాట, మర్చిపోయారు. అయితే ఎవరో ఎత్తుకెళ్ళిపోయారని ఆమె
ఎంతో ఆందోళనతో ఏడుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే అక్కడ దేవుని వాక్యం చూస్తున్నాం, యేసు ప్రేమించిన శిష్యుడు. యేసు అంట యేసు ప్రభు ఆయన ఒక గుండెల మీద మాట మాటికి యోహాను వెళ్ళి ఆయన గుండెల మీద చారబడేవాడు. అటువంటి శిష్యుడు కూడా లోపలికి వెళ్ళి చూశాడు. అయితే ఆయనకు మాత్రం లేఖనాలు గుర్తొస్తున్నాయి. యేసు ప్రభు ఏం చెప్పారు, నేను చనిపోతాను, నేను సిలువ మరణం పొందుతాను, సమాధిలో పెడతారు, తిరిగి లేచి వస్తానని చెప్పిన మాటలు లేఖనాలు గుర్తొస్తున్నాయి. ఆయన ఒక్కడికే దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తర్వాత పేతురు వెళ్ళి చూసిన తర్వాత ఆయన నమ్మినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడైతే ఈవిడ పరిపూర్ణమైన ఆరాధన చేస్తుంది. అంటే ఇక్కడ ఆరాధన అని పేరు లేదని అనుకోవచ్చు మీరు, కానీ ఈమె చేస్తున్న ఆరాధన ఎలాగుందంటే, ఇక్కడ అయితే 11వ వచనం, అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలోనికి వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలంలో తలవైపును ఒకడును కాళ్ళ వైపును ఒకడును కూర్చుంట కనబడెను. వారు, అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా, ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయన ఎక్కడున్నాడో ఎక్కడ ఉంచితురో నాకు తెలియచేయదని చెప్పెను. ఆమె ఈ మాట చెప్పి వెనుకు తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచిన కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా నీవు ఆయన మోసుకొని పోయిన ఎడల ఆయన ఎక్కడ ఉంచుతో నాతో చెప్పుము, నేను ఆయన ఎత్తుకొని పోదునని చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభువుని ఆవిడ ఎత్తుకోగలదా అసలు? యేసు ప్రభు వారిని ఎత్తుకోగలదా? కానీ ఆవిడ ప్రేమ, ఎలాగోలాగ నేను మోసుకుపోతాను, ఏంటండి ఎక్కడ పడేశారో ఎక్కడ ఉంచారో, ఇక్కడ మా ఆ వ్యక్తి లేరు కాబట్టి ఎక్కడ ఉంచారో నాతో చెప్తే ఎలాగోలాగ నేను మోసుకుపోతాను. ఆరాధన అంటే అదండి, ఒక మనిషి మీద బాధ్యత, ఒక మనిషి మీద ప్రేమ, ఒక మనిషి మీద ఆరాధన భావం. ఆ యొక్క స్త్రీ చూపించింది ఫస్ట్ యేసు ప్రభు వారు లేవగానే ఆమెకి కనబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఫస్ట్ మొదట ఎవరు చూశారండి? ఆమె చూసిన తర్వాత వచనాలు చదువునైనా 14. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను గాని ఆయనని యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితువో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోవుదని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడని అర్థము. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి వద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు, అయితే నా సహోదరుల వద్దకు వెళ్ళి నా తండ్రియు నా మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని వద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనిను. మగ్ధలేని మరియ వచ్చి, నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకు తెలియజేశాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాం ఆమె ఏం చేస్తుందని, ఆమెని యేసు ప్రభు వారు కనబడి, నేను ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి నీవు ఏం చెప్పారు ఆయన, నీవు ఈ మాటలు చెప్పు. ఎంతమంది అండి రక్షించబడ్డారు, ఎంతమంది యేసుక్రీస్తు ప్రభు రక్తం తీసుకుంటున్నారు, ఎంతమంది ఆయన శరీరాన్ని తింటున్నారు, ఆయన మాటలు ఏమున్నాయి అందులోని, నా యొక్క శరీరాన్ని నా యొక్క రక్తాన్ని తిని త్రాగువాడు నా మరణాన్ని ప్రచరించాలి. ఈయన లేవగానే ఏం చెప్తున్నారు, ఉత్తమైంది దేవుడు ఆమెకు అప్పగించారు, నువ్వు వెళ్ళి యెరూషలేముకి వెళ్ళి నువ్వేం చేయాలి శిష్యులకి చెప్పమంటున్నారు. మగ్ధలేని మరియ వచ్చి, నేను ప్రభువుని చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేసను. ఆయన ఏం చెప్పారు, యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి వద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు, అయితే నా సహోదరుల వద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడును వాని వద్దకు ఎక్కుపోచున్నానని వారితో చెప్పమనెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. పలానప్పుడు పలాను జరిగింది, పలానప్పుడు పలాను జరిగింది, పలానా సమయాల్లో పలాను జరిగాయని చెప్పుకుంటాం మనం. ఏంటండి ఏవేవో మన తల్లిదండ్రులు మన కుటుంబస్తులు ఇంకెవరెవరెవరో చెప్తూ ఉంటాం, అవన్నీ కూడా సున్నా శూన్యం.
కానీ దేవుడు చేసిన ఆశ్చర్య కార్యం ఏంటండి? ఆవిడ కంటితో ముందు చూసింది ఏమని? ఏమంటుంది ఆవిడ? ప్రభువుని నేను చూచితిని, ప్రభువుని చూచితిని శిష్యులతో చెప్తుంది. ఆ మాటలు యేసు ప్రభువారు ఎందుకండి ఆ మాటలు ఇచ్చారు? ఆయన మనం నిన్న చదివారు కదా మత్తయి సువార్తలోని, నా నీతిని నా రాజ్యాన్ని మొదట ఎవరైతే వెతుకుతారో అవన్నీ మీకు ఇస్తానని దేవుడు చెప్పారు. దేవునికి మహిమ కలుగునుగాక. అదే మాటలు యేసు ప్రభువారు ఈ మరియతో చెప్పి శిష్యులతో చెప్పమని చెప్పిన మాటలు ఇవి. దేవునికి మహిమ కలుగునుగాక. నిజానికి ఎంత భాగ్యవంతురాలు ఆవిడ, ఎంత గొప్ప స్త్రీ. అంటే దేవుడి కంట గొప్పది కాదు, కానీ ఆ యొక్క భాగ్యాన్ని పొందుకున్న ఆ స్త్రీ ఎంత గొప్పది, ఎంత ఘనమైంది. తిరిగి లేచాడని యేసు ప్రభువారు నేను చూశాను సాక్ష్యం. ఎంతమంది అండి మీ జీవితాల్లో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూసి ఏచండి, ఎన్నో అద్భుతాలు మీ జీవితాల్లో చూసి ఎంతమంది చెప్పగలుగుతున్నారు ఈరోజు ఆయన తిరిగి లేచాడని? ఆయన తిరిగి లేచాడండి అని ఎంతమంది చెప్పగలుగుతున్నారు? వాళ్ళేం చేస్తున్నారు, వీళ్ళేం చేస్తున్నారు, వీళ్ళు పని చెప్తాను, వాళ్ళు పని చెప్తాను. తెల్లవారు లేస్తే ఇదే బాధ, కానీ దేవునికి మహిమకరంగా నేను జీవిస్తున్నానా, నేను జీవిస్తున్నానా. ఒక్కసారి మన గుండె మీద మనం చెయ్యి వేసుకుంటే సున్నా కనబడుతుంది ఎంతమంది ప్రజల్లో కూడా. కాబట్టి యేసు ప్రభు లేచిపోయి లెగిసిన తర్వాత ఆమె చూసింది, వెళ్ళి చెప్పింది. ఆయన మాటలు ఆయన చెప్పింది నిజానికి ఎంత మంచి ఆరాధన చేసింది. ఎత్తుకెళ్ళిపోయారని ఏడుస్తుంది అక్కడ, భయంకరంగా ఏడుస్తుంది. అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు? అక్కడ దూతలు అడుగుతున్నారు, యేసు ప్రభువు అడుగుతున్నారు, ఎందుకు ఏడుస్తున్నావు? నా ప్రభువుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు, నేను తెచ్చుకుంటాను, ఎలాగోలా తెచ్చేసుకుంటాను నేను, ఏంటి ఎక్కడ దాచారో చెప్పండి. ఎంత మంచి ఆరాధన, దేవునికి మహిమ కలుగునుగాక. మన జీవితాల్లో దేవుడు లేనప్పుడు ఎవరెవరినో ఏమి గొప్ప ఘోరంగా చేశారు. నేను ఎవరి మాట విషయం నాకు అనవసరం. ఘోరమైనటువంటి ఆ యొక్క బొమ్మల దగ్గర మాట్లాడలేని, వినలేని, ఏంటండి చేతుల నుండి తినలేని, కళ్ళ నుండి చూడలేనివి, కాళ్ళ నుండి నడవలేనివి, ఏంటండి ఇటువంటి హేయమైన వాటికి ఎంత భయంకరంగా చేసి పాపం కట్టుకున్నాం మనం. పాపం అది, చాలామంది అదేం పాపం అంటారు. మీరు బాగా ఆలోచించండి, నేను అలాగనుకున్నాను. మీకు ఒక్కడే కానీ మాకు బోల్డ్ మంది ఉన్నారు అనుకుండే దాన్ని. ఆ బోల్డ్ మంది ఎవరు కూడా పనికి రాలేదు. ఆ ఒక్కడే పనికొచ్చాడు నా జీవితానికి, ఈరోజు ఇక్కడ నిలబడ్డానికి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన మనం ముందు ముందు అన్నీ గుర్తుంచుకుంటూ, యేసు ప్రభువుని గుర్తుంచుకుంటూ ఏమొస్తాయి? కళ్ళము నీళ్ళు వస్తాయి. ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం, అంతకుముందు ఎందుకు మనకు తెలియలేదు, ఎంత దౌర్భాగ్యులు మనం అన్న తలంపు ఉద్దేశం వచ్చి తప్పకుండా ఏడుపు వస్తుంది. అంతకుముందంతా వేస్ట్ చేసాం సమయం అంతా, దేవుడు లేని జీవితం అయిపోయింది. ఇప్పుడు దేవుడు మనకు దొరికాడు, ఆ దినాల్లో అలా ఉంటే ఇంకా ఎంత బాగున్నో అని అనుకుంటాం మనం. కాబట్టి ఇక్కడ ఆదివారమున ఇంకనూ చీకటగా ఉన్నప్పుడే మగ్ధలేని మరియా పెందలకడి సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచాను. అక్కడ లేరు అయినా, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే మాటలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం మనం చూసుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక ఆయన జీవిస్తున్నాడని అక్కడ రాసి ఉంటుంది. 9వ అధ్యాయం చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14-28 వచనాలు. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యము. ఆ శాసనము రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అది రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా? ఇందుచేత
మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రె బొచ్చుతోనూ ఇస్సోపుతోనూ కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్తమును తీసుకుని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుచు గ్రంథము మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించను. అదే విధముగా గుడారం మీదను సేవా పాత్రలన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించను. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. పరలోకముందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. గాని పరలోక సంబంధమైనవి వీటి కంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు. గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకుని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తను తాను అర్పించుకున్నట్టుకు ప్రవేశింపలేదు. అట్లయినట్ల జగత్తు పునాది వేయబడనిది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చెను. అయితే ఆయన యుగముల సమాప్తి ఎందు తన్ను తానే బలిగా అర్పించుకుంటూ వలన పాప నివారణ చేయుటకు ఒక్కసారి ప్రత్యక్షపరచబడిను మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడిను. ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగనే క్రీస్తు కూడా అనేక పాపములు భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండి వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం నిత్యుడకు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఇంతకుముందు మరి మనం చూస్తున్న మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా అక్కడ గొర్రెలు కోడులు బలిస్తే ఆ యొక్క వస్తువుల మీద కానీ ఆ మనుషుల మీద కానీ పాపం పోయేది. మరలా చేసేవారు మరలా మళ్ళీ అదే బలి ఇచ్చేవారు మరలా పోయేది. అలా చేస్తూనే ఉండేవారు. ఇప్పుడు అలా కాదు. యేసు ప్రభువారు క్రొత్త నిబంధన మనతో చేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాం కొత్త ఈ హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధం నుండి విమోచనను కలుగుటకై ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చి వాగ్దానమును పొందిన నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకి మధ్యవర్తి అయి ఉన్నాడు. మరణ శాసనం ఎక్కడ ఉండినో అక్కడ మరణ శాసనం రాసిన వాణి మరణం అవశ్యం. ఆ శాసనం రాసినవాడు మరణం పొందితేనే కానీ పొందితేనే అది చెల్లును. అది వ్రాసినవాడు జీవించి ఉండగా అది ఎప్పుడైనా చెల్లునా. చూస్తారండి, వ్రాసినవాడు జీవిస్తున్నాడు. చెప్పండి, ఇప్పుడు ఇంకా కొంతమంది అటు ఇటు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎవరైనా జీవిస్తున్నారా? ఎప్పుడైనా మాట్లాడారా మీతోటి? ఇంకా కొంతమంది అనుమానంలో, కొంతమంది ఏం చేస్తున్నారు, మేము నిర్ణయం చేసుకోలేకపోతున్నామని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు, అదే అనుకుంటున్నారు, మా పితృలు మా పెద్దలు చేశారు, లేదా నా భర్త నా భార్య ఇలా చేసేవారు, మేము కూడా అదే చేస్తున్నాం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారని మీరు చెప్పగలరు? చెప్పండి ఒకసారి. అవి మొక్కిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు చెప్తారు ఎవరన్నా? తెలుసా? గట్టిగా చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పవచ్చు. గట్టిగా చెప్తే చేసేవాళ్ళకి వినబడుతుంది. నరకంలోకి వెళ్తారు. చనిపోయిన వారు మొక్కి వాటికి అర్పించినటువంటి వారు నరకానికి వెళ్తారు. ఈయన జీవిస్తున్నాడు, ఈయన బ్రతికే ఉన్నాడు, ఈయన జీవిస్తూనే ఉన్నాడు, నిత్యము జీవిస్తూనే ఉన్నాడు. అందుకు మరణ శాసనము రాసినవాడు మరణించాడు మన పాపాల కొరకు. అయితే ఆయన జీవిస్తున్నాడు కాబట్టి మరణ శాసనము మన మీద లేకుండా ఆయన కొట్టివేశాడు. కాబట్టి ఆయన ఎవరైనా యేసుక్రీస్తు వారు ప్రభువైన యేసుక్రీస్తు వారు బ్రతికే ఉన్నారు. నిత్యము నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఆయన బ్రతికే ఉన్నాడు. కాబట్టి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది గ్రహించండి. ఆయన పరలోకానికి ఆయన తీసుకెళ్తాడు. ఎలా తీసుకెళ్తారు? నేను పాపం చేస్తాను, నేను మరలా అలాగే బ్రతుకుతాను, నేను ఆ జీవితమే జీవిస్తాను, యేసుప్రభా నీకు నమస్కారం పారేస్తాను, నీకు నమస్కారం పారేస్తాను, నేను చచ్చిపోయినప్పుడు అక్కడ తీసుకెళ్ళిపో. నప్పదు, నప్పదు. క్రియలు ఉండాలి.
క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియలు లేని విశ్వాసం మృతం. క్రియలు ఉండాలి లేకపోతే శాపం, శాపాన్ని పొందుకుంటారు. ఈ విషయాలు గమనించుకోవాలి. ఆ ఇల్లు ఆదివారం చర్చికి వెళ్తున్నాం, ఇంటికి వెళ్ళిపోతున్నాం, దేవుని సన్నిధికి వెళ్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యం చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఇవన్నీ నప్పవు, నప్పవు మీకు దేవుని రాజ్యానికి తీసుకెళ్ళవయ్యి. కాబట్టి బాగా గుర్తుంచుకోండి, ఆయన జీవిస్తున్నాడు కాబట్టి ఆయన ఏం చెప్తున్నారో ఆయన ఆజ్ఞలన్నీ ఆలకించాలా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆలకిస్తే ఏం చేస్తాడు ఆయన? 28వ అధ్యాయం చూసుకుందామండి. ద్వితోపదేశ కాండం 1, 2, 3 వచనాలు చదువుతారు. ద్వితోపదేశ కాండం, ఆయన ఏం చేస్తాడు, ఆయన ఆజ్ఞలు ఆలకిస్తే ఆయన ఏం చేస్తాడు చూసుకుందాం. ద్వితోపదేశ కాండం నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఇది తప్పండి. ఆయన ఆజ్ఞలు ఆలకించి ఆయన అనుసరిస్తే ఏం చెప్తున్నారు? అటు ఇటు అటు ఇటు ఉంటారు, అటు ఉంటారు. ఏంటంటే బాధ వస్తే ఇటు ఉంటారు. యేసుప్రభు కావాలా? బాధ వస్తే ఆ సమయం దాటిపోతే బొమ్మలు కనబడతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఎక్కడికి వెళ్తారో మీకే అర్థం అవ్వలేని పరిస్థితులు ఉంటారు. గత దినాల్లో మాకు కూడా అర్థం అవ్వలేదు, తర్వాత అర్థమైంది. సత్యం తెలుసుకున్నాం, ఎన్ని బాధలైనా పడ్డానికి ఒప్పుకుంటున్నాం. ఎందుకంటే చనిపోతే నేను అక్కడ ఉండాలి. అందరూ చనిపోతాం, ఇందాక వాక్యం చూసుకున్నాం కదా, అందరూ చనిపోతారు. కానీ ఎక్కడికి వెళ్తారు? మీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? మీకేమైనా తెలుసా? మీకేమైనా తెలుసా? మీకు తెలియకపోతే బైబిల్ని అడగండి, లేకపోతే ఎవరైనా దేవుని సేవకులను అడగండి. ఎక్కడికి వెళ్తారు? క్రియలు జరిగించాలి. మాటలు చెప్తే అవ్వదు, దేవుని క్రియలు జరిగించాలి. దేవుని ఆజ్ఞలన్నీ ఆలకించాలి. దేవుడు ఏం చెప్తున్నాడు? దేశములో నిన్ను ఉన్నత స్థితిలో పెడతానని దేవుడు చెప్తున్నాడు. ఆయన ఏమైనా తప్పు చేశారా? చూశారండి, నిన్న మేము ఒక మాట చదువుకున్నాం. మార్క్ సువార్త చూడండి అయినా, నేను చదివిన మాటలు. మార్క్ సువార్త పోయిన వారం చదువుకున్నాము. మార్క్ సువార్త 10వ అధ్యాయం 28వ వచనం, 28, 29, 30 వచనం. ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్కచెళ్ళను, తల్లులను, పిల్లలను, భూములను రాబో లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు హింసలతో పాటు బాగా ఆలోచించండి. నూరంతులుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను, తల్లులను, పిల్లలను, భూములను రాబో లోకమందు నిత్య జీవం పొందుదని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. హింసలు ఉండవని చెప్పలేదు. ఏంటండి ఇక్కడ నూరంతులు ఎవరు అలా ఉన్నారు చెప్పండి? ఎవరున్నారు? ఆయన ఆజ్ఞలు ఆలకించిన వాళ్ళు మాత్రం దేవుడు ఆ స్థితిలో పెట్టారు. చాలా కష్టాలు, శ్రమలు, ఇంట్లో తల్లి వదిలేసి, తండ్రి వదిలేసి, పిల్లలు వదిలేసి, ఏంటండి కుటుంబాల్లో వెలివేసి, అటువంటి భయంకరమైన శ్రమలు ఆ దినాల్లో పడ్డారు. కానీ వారంతం ఎలాగుందండి? వారంతం ఎలాగుంది ఆ మాట? ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతులుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవం పొందుదని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఎవరు చెప్తున్నారండి? యేసు ప్రభువారు చెప్తున్నారు. ఇది సత్యమైన దేవుడు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునని చెప్పిన ఆ దేవుడు చెప్తున్న మాటలు ఇవి. ఓర్చుకోవాలి కష్టాల్లో, శ్రమల్లో, నిందల్లో, అవమానాల్లో ఎవరైతే ఓర్చుకొని ఆయన వైపు చూసి ప్రయాణం చేస్తారో వారు అంతం బాగుంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆది బాగోదు కానీ అంతం మాత్రం చాలా బాగుంటుంది. అంతం బాగుందని మరలా లోకం వైపు చూస్తే నిత్యజీవం ఉండదు, బాగుంటుంది. ఇక్కడ
నిత్య జీవం ఉండదు దాని కోసం బ్రతకాలి దేవునికి మహిమ కలుగును గాక యేసు ప్రభు కొరకు ఎటువంటి ఆరాధన ఏమ చేస్తున్నారు మగ్దలేని మరియా నా ప్రభువుని ఎవరో ఎత్తుకెళ్లిపోయారు నాకు ఆయన కావాలి నేనే మోసుకుపోతాను ఏంటంటే నేనే మోసుకుపోతాను ఏడుపు 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 చంటి పిల్లల దగ్గర పిల్లలు ఎలాగ ఏడుస్తారో అలాగ ఏడుస్తుంది పరితపిస్తుంది ముందు పొందుకుంది ఆయన ఆయన ఆయనకు పునరుద్ధానాన్ని ఎంత ఆధిక్యత దేవుడు ఇచ్చాడు దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా హల్లెలూయా ఎంత ఆధిక్యత ఆవిడికి మొదట ఇచ్చారు దేవుడు పొద్దున్నే పెందల కాడ లేచి ముందు సమాధి దగ్గరికి వెళ్ళింది సమాధి దగ్గరికి వెళ్ళింది ఖాళీగా ఉండడం చూసి ఆశ్చర్యపోతుంది ఏమైపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారు ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు ఇన్ని మోసాలు ఇన్ని అన్యాయాలు ఆయన కొట్టి మరి కొరడాలతో కొట్టి ఉమ్మి వేసి ఏంటంటే ముళ్ళ కిరీటాలు పెట్టి ఇంత బాధించారు ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు అయితే ఇన్ని అటువంటి మనస్సాక్షి అటువంటి భయంతో ఆమె రోధిస్తుంటే నిజంగా ప్రభు నన్ను ముట్టుకోకమ్మా నేను ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు కానీ నేను లేచానని చెప్పు ఎంతమంది అండి చెప్తున్నారు ఎంతమంది ప్రకటిస్తున్నారు ఎంతమంది చెప్పగలుగుతున్నారు ఎంతమంది ప్రార్థన చేయగలుగుతున్నారు ఎంతమంది దేవుడు మీకు ఇవ్వలేదా ఇవ్వలేదా మీరు నమ్మిన తర్వాత మీరు మారు మనసు పొందిన తర్వాత దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు కానీ మీరు ఏం చేస్తున్నారు దేవుని గురించి మాత్రం చెప్పడం లేదు ఈ విషయాల్లో దేవుడికి మీరు లెక్క అప్పగించవలసి వస్తుంది దేవునికి మహిమ కలుగును గాక కొరింథీయులకు రాసిన పత్రిక చూసుకుందాము ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే ఈ యొక్క వచనంలో మరణ శాసనం ఎక్కడ ఉండును అక్కడ మరణ శాసనం రాసిన వాని మరణం అవశ్యం ఆ శాసనం రాసిన వాడు మరణం పొందితేనే కానీ అది చెల్లును అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా ఈ మాట ఈ ప్రపంచంలో ఎవరు చెప్పారు నేను మరణ శాసనాన్ని రాశాను నేను జీవిస్తే ఉన్నాను ఎవరు చెప్పారు ప్రపంచంలో ఒక్కరు చెప్పగలరా ప్రపంచంలో తిరిగి 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 రండి ఒక్కరు చెప్పరు దేవునికి మహిమ కలుగునుగాక హల్లెలూయా కఠిన పరుస్తున్నాయి అవి మనుషులు మారాలనుకుంటున్నారు కానీ అమ్మో ఇంట్లో మా ఆయన ఒప్పుకోరు ఇంట్లో మా పిల్లలు ఒప్పుకోరు లేకపోతే మా కుటుంబస్తులు ఒప్పుకోరు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా అనవసరం ఏంటంటే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా అనవసరం నేను చనిపోతే దేవుని రాజ్యంలో ఉండాలి కాబట్టి వాళ్ళు మారితే మంచిదే దేవుని రాజ్యంలో ఉంటారు అందుకోసం చెబుతున్నాం మారితే మంచిదే లేకపోతే నా మట్టుకు నేను నీ యందు విశ్వాసం ఉంచుతాను వ్యక్తిగతమైనటువంటి విషయం ఇది వ్యక్తిగతంగా ఎవరిది ఒకరిది ఒకరికి రాదు కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోండి మీ జీవితాల్లో ఆయన లేచాడంటే మీరు ఇతరులకి సువార్త చెప్పండి ఆ అమ్మగారు చెప్పినట్లుగా దేవునికి మహిమ కలుగునుగాక కొరింథీయులకు రాసిన పత్రిక చూస్తున్నాం ఒకటో కొరింథీయులకు రాసిన పత్రిక ఇంకొక మాట చదివేసి ముగిస్తాను ఒకటో కొరింథీయులకు రాసిన పత్రిక 15:20-21 వచనాలు కొరింథీయులకు రాసిన పత్రిక ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు మనుష్యుని ద్వారా మరణము వచ్చును గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుచున్నారు అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును ప్రథమ ఫలము క్రీస్తు తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవుని రాజ్యము అప్పగించును అప్పుడు అంతం వచ్చును చాలు దేవునికి మహిమ కలుగునుగాక ఇక్కడ చెబుతున్న మాటలు ఏంటంటే ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు మనుషుని ద్వారా మరణం వచ్చును గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగాను ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికించబడును ప్రథమ ఫలము క్రీస్తు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు బ్రతికించబడతాము చనిపోతే బ్రతుకుతాము ఎంతమంది చెప్పగలరు నేను చనిపోతే తిరిగి లేస్తాను గట్టిగా చెప్పాలి నేను చనిపోతే తిరిగి లేస్తాను నా ప్రభువు నాకంటే ముందు లేచారు నేను లేస్తాను
దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా ఈ కొరింథీయులకు రాసిన పత్రలో అపొస్తలుని పౌలు రాస్తున్న మాటలు కొరింథీయులకు రాసిన పత్రలో ఇప్పుడైతే నిద్రించుచున్న వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు కాబట్టి విశ్వాసం ఉంచాలి నమ్మాలి నేను చనిపోతే తిరిగి లేస్తానని దేవునికి మహిమ కలుగును గాక ఎంత గొప్ప దేవుడు మనకు దొరికాడు ఎంత మంచి దేవుడు దొరికాడు ఎంత మంచి దేవుడు మృతుల్లోంచి లేచి నిన్ను తీసుకెళ్ళడానికి తిరిగి వస్తానని చెప్తున్నాడు ఎంత గొప్ప దేవుడు దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా హల్లెలూయా ఆయన లేచి ఉన్నాడని తెలుసుకోవాలి లూకాసు వార్త ఒకసారి చూసుకుందాము లూకాసు వార్త 24వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుతారు సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభువైన యేసు దేహం వారికి కనపడలేదు ఇందును గూర్చి వారికి ఏమీ తోచకై ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలువబడిరి వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన ఇంకా గల్లీలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడవ దినమందు లేపవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నడని వారితో అనిరి అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకుని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారికి అందరికీ తెలియజేసిరి ఈ సంగతులు అపొస్తలులతో చెప్పిన వారెవరనగా మగ్దలైన మరియయు యోహన్నయు యాకోబు తల్లి అయిన మరియయు వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనపడిన గనుక వీరు వారి మాటలు నమ్మలేదు అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకుని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనపడెను అతడు జరిగిన దానిని గురించి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళెను చాలు దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా మీరు మృతుల్లో ఉన్నవాడిని ఎందుకు సజీవుడైనటువంటి వ్యక్తిని మీరు మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు ఆయన చెప్పినట్టు ఆయన లేచాడని చెప్పి అక్కడ లూకాసు వార్తలో ఆ మాటలు మనం వింటున్నాం దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా అక్కడ 11 శిష్యులు కూడా ఏం చేస్తున్నారు ఆయన ఎందు సంతోషంతో దేవుని చెప్పిన మాటలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ పరిగెత్తారు అక్కడ దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా ఇంకా యోహాన్ సువార్త 21వ అధ్యాయం చూసుకొని ముగించుకుందామండి 21వ అధ్యాయం మొదటి నుంచి చదువుతారు అటు తర్వాత యేసు తీబెరియ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరుచుకొనును ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకొనిన విధమేదనగా సీమోను పేతురును దిదుమానబడిన తోమాయు గలిలీయలోని కానా ఊరివాడ ఉన్న నతనియేలును జబదీ కుమారులను ఆయన శిష్యుల్లో మరి ఇద్దరును కూడియుండిరి సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చిదమనిరి వారు వెళ్ళి దోని ఎక్కరు గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు సూర్యోదయం మగుచుండగా యేసు ధరిని నిల్చెను అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు యేసు పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా లేదని వారు ఆయనతో చెప్పిరి అప్పుడు ఆయన దోని కుడి పక్కన వలవేయుడి మీకు దొరుకునని చెప్పను గనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయిరి కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పెను ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుమ్మికెను దరి ఇంచుమించు 200 మూరల దూరం అన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడెను యేసు మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకుని రండి అని వారితో చెప్పగా సీమోను పేతురు దోని ఎక్కి వలను దరికి లాగెను అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను చేపలు అంత విస్తారంగా పడినను వల పెగలలేదు యేసు రండి భోజనం చేయడని వారితో అనెను ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యుల్లో ఎవడునూ ఆయనను అడుగ తెగింపలేదు యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకుని వారికి పంచిపెట్టెను అలాగే చేపలను కూడా పంచిపెట్టెను యేసు మృతుల్లో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వ సారి దేవునికి మహిమ కలుగునుగాక ఆయనతోనే ఉన్నారు 3.5 సంవత్సరాలు ఉన్నారు కానీ వాళ్ళు యేసు ప్రభు చనిపోయారని వాళ్ళు అనుకుంటున్నారు యేసు ప్రభు వారు చనిపోయినాక మనకి ఏమీ లేదు మరలా పాత పని మరలా చేసుకుందాము చేపలు పట్టుకుందామని మనోనేత్రాలు గ్రుడ్డితనం కలగజేస్తే దేవుని కార్యాలు అర్థమవు జీవితాలు కొంతమందికి
మనోనేత్రాలు సాతానుడట గుడ్డితనం కలగజేస్తాడట. అలాగా వీరేమైపోయారంటే, మరి మొదటగా పిలిచినటువంటి జబదయ్య కుమారులు వీళ్ళందరూ కూడా చేపలు పట్టుకుందాం పదండి అన్నారు. నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. అలాగనుకొని పై పైన 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 పై పైన ఏంటి విశ్వాసం లేకుండా వాళ్ళంతా రాత్రి అంతా వేశారు కానీ ఏమీ దొరకలేదు. అప్పుడు ఒక వ్యక్తి వచ్చారు, ఆయన చెప్తున్నాడు వేసి చూద్దాం వేసి చూద్దామని. వేసి చూశారు, ఎప్పుడైతే అంతా విస్తారంగా చేపలు పడ్డాయో అప్పుడు దేవుడు గుర్తుకొచ్చాడు వాళ్ళకి. ఇటువంటి మనుషులు లోకంలో ఉన్నారు. ఆయన మన కొరకు చనిపోయాడు, సమాధిలోకి వెళ్ళారు, తిరిగి లేచి వచ్చాడు. అంతవరకు నమ్మాలి ఈ విషయాన్ని. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఇక్కడ మూడవసారని చూస్తున్నాం, ఇంచుమించు 40 సార్లు కనబడ్డారు. ఆయన తిరిగి లేచిన తర్వాత 40 సార్లు శిష్యులకి, అక్కడ ఉన్నవారికి, మరి అమ్మాయి గ్రామంలో వెళ్ళిపోతున్న ఇద్దరికి 40 సార్లు కనబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన జీవించి ఉన్నాడనడానికి గుర్తు, జీవించి ఉన్నాడనడానికి గుర్తు. ఒక విషయాన్ని కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు, మీ ప్రార్థన చేసినప్పుడు అది జరిగింది. అది జరిగిందంటే ఎవరు చేస్తారు? ఏ మనుషుడు చేయగలడు? ఏ రాజ్యాన్నేళ్ళు మనుషులు చేయగలరు? ఆ విషయం మీరు ప్రార్థన చేసినప్పుడు ఆ విషయం జరిగింది అంటే ఆయన ఉన్నాడా లేదా? ఆయన ఉన్నారు, ఆయన సజీవుడై ఉన్నాడు. ఆ విషయం వీళ్ళు రోజు ఆయనతో తిరుగుతూ, ఆయనతో భోజనం చేస్తూ, ఆయనతో మరి జీవిస్తూ, రాత్రులు పగలు ఆయనతో ఉంటూ, ఆయన అద్భుతాలు చూస్తూ, ఇన్ని చూసిన వ్యక్తులే ఏం చెప్తున్నారు, చేపలు నేను వస్తాను పదని అందరం పట్టుకుందాం చేపలు. అటువంటి అవిశ్వాసంలోకి వెళ్ళిపోతే యేసు ప్రభు మరలా వారి విశ్వాసాన్ని బాగు చేశారు. అటువంటి జీవితాలు ఉండకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. మీరందరూ ఇక్కడ ఉన్నారు, మీ పేర్లు బట్టి మీరు ఉన్నారని చెప్తారా లేరని చెప్తారా? ఉన్నారని చెప్తాం. నేనున్నాను, మీరున్నారు. నమ్మడం నేర్చుకోవాలి యేసు ప్రభువుని. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ లేచిన తర్వాత 3 సార్లు శిష్యులు కనబడ్డారు. చూస్తున్నారు వాళ్ళు వారి జీవితంలో ఇంకా గొప్ప గొప్ప కార్యాలు. అప్పుడు వీళ్ళకి విశ్వాసం బాగా వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అపోస్తుల కార్యంలోకి వెళ్ళి యేసు ప్రభు వారు చెప్పినవన్నీ కూడా వారు విని ఆ విధంగా జీవించారు. పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. అద్భుతాలు వారి జీవితాల్లో వారు చూశారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. మిగతా కొద్ది జీవితం ఉంది. కొద్ది జీవితంలో ఆయనకు మనం ఏం చేస్తున్నామో మనం గుర్తెరగాలి. ఆయనకు మనం ఏం చేస్తున్నాము? ఆయన మహింపరుస్తున్నావా? ఆయన ఇంకా గాయపరుస్తున్నావా? ఆయనకి ఇష్టం లేని పనులు చేస్తున్నావా? ఆయనకి ఇష్టమైన పనులు చేస్తున్నావా? ఆయన ఏమైతే ఇష్టపడుతున్నారో మన నుంచి, మన డబ్బా, మన అందమా, మన ఆస్త ఏంటండి? ఏది అడగలేదే ఆయన. నీ హృదయాన్ని అడుగుతున్నాడు. నీ హృదయం ఇయ్యమ్మా నాకు, నీ హృదయంలో ఏమీ ఉంచుకోక, నీ హృదయం ఇయ్యయ్యా అని అడుగుతున్నారు. ఏంటండి ఇది తప్ప, ఇది తప్ప, ఇది మంచిది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన చేసే ప్రతిదీ కూడా లేఖనాలు చదివితే మనిషికి మేలే చేశాడు, కానీ కీడెక్కడా చేయలేదు. ఆయన ఎక్కడా చేయలేదు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. ఏంటండి దుష్టుని చంపుతాను, మంచోళ్ళని రక్షిస్తాను. యేసు ప్రభు అంటున్నారు ఏం, పాపుల్ని రక్షించడానికి నేను వచ్చాను. మనుష్య కుమారుడుగా పాపుల కొరకు ఆయన వచ్చాడు. ఎంత గొప్ప మాట. పాపం చేసిన వాళ్ళు మనుషులే ప్రేమించరు. చూడండి ఒక దొంగ కానీ ఒక హత్య కానీ చేసినటువంటి వాడు అలాగే వెళ్ళిపోయాడు అనుకోండి, ఉంటారు అక్కడ? ఉంటారా? ఉండరు. కానీ అటువంటి వాళ్ళు కూడా ప్రేమిస్తున్న దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఆయన ఇక్కడ ఏం చెప్తున్నాడు, యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టను, అలాగే చేపలు కూడా పంచిపెట్టను. యేసు మృతుల్లో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైన ఆయనది ఇది 3వ సారి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన జీవిస్తున్నాడు. యేసు ప్రభువా నీ జీవాన్ని నాలోనికి పంపించు, నాకు ఈ రోగం ఉంది, ఈ భయంకరమైన సమస్య ఉంది, ఇవి నేను విడిపించుకోలేను, నా కుటుంబం కానీ నేను కానీ విడిపించుకోలేని సమస్య ఇంత ఉంది. ఎవరు విడిపిస్తారు?
ఏ కలెక్టర్లు ఏ రాజకీయ నాయకులు విడిపిస్తారు? ఎవ్వరూ విడిపించలేని సమస్యది. నన్ను క్షమించు దయతో, నేను పాపిని, నన్ను క్షమించు. ఈ మధ్యాహ్న సమయంలో నేను అడుగుతున్న, నన్ను క్షమించి ఈ సమస్యకి విడుదల ఈ ప్రభు అంటే విడుదల ఆయన ఇస్తాడు, ఆయన ఇస్తాడు. ఎవ్వరూ ఎవరు మీరు అరిచి చచ్చినా, మీ బుర్ర కొట్టుకున్నా, మీకు ఎవ్వరు ఎక్కడ కూడా విడుదల రాదు. దేశంలో ప్రపంచంలో ఎంతోమంది సాక్ష్యాలు చెప్తున్నారు, నేను సాక్ష్యం చెప్తున్నాను, నేను సాక్ష్యం చెప్తున్నాను, ఎక్కడా విడుదల రాదు. మరణ శాసనాన్ని రాసిన వాడు బ్రతికుండుండగా మరణం మీద అధికారం ఎవ్వరికీ లేదు, ఆయన ఒక్కరికే ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరణ శాసనాన్ని రద్దుపరచగలిగిన హక్కు ఆయనకే ఉంది, ఎవ్వరికీ లేదు. పాపం చేసిన వాడు దేవుడు ఎలాగవుతాడు? ఒక తల్లిదండ్రులు పుట్టినవాడు దేవుడు ఎలాగవుతాడు? ఒక మనిషి దేవుడు ఎలాగవుతాడు? పాపం లేని పరిశుద్ధుడై ఉండాలి. పాప పరిహారార్థం ఆయన వధించబడాలి, సమాధిలోకి వెళ్ళి తిరిగి లేవాలి. అది దేవుడు పుణ్యకార్యం. అది దేవుడు అనబడిన వాడి యొక్క జీవితం. అటువంటి వాళ్ళ కోసం మనం వెంబడించాలి. కానీ మిగతా వేస్ట్ వెంబడిస్తున్నారు, చాలామంది వెంబడిస్తున్నారు. అటు ఇటు ఉంటారు కొంతమంది, ఉయ్యాలు ఊపినట్లుగా, ఎప్పుడు పడతారో తెలీదు. కాబట్టి అటువంటి జీవితం కాదు. కానీ యేసు ప్రభువుని నమ్ముకొని నిత్య జీవంలోకి వెళ్ళాలంటే, ప్రభా నన్ను మార్చు, నా బండ హృదయాన్ని భద్రగొట్టు, నీ యొక్క నిత్య జీవాన్ని నాలోకి పంపించు, స్వస్థత, ఏంటంటే సంతోషం, ఆనందం, ఆరోగ్యం, ఆశీర్వాదం, ఎన్నంటే ఈ కొన్నే చెప్పాను. కానీ అంతులేని ఆయనలో దాగి ఉన్నాయి, అంతులేని కార్యాలు ఆయనలో దాగి ఉన్నాయి. మనం ఎలా నడవాలి? తిన్నగా నడవడం నేర్చుకోవాలి. మధ్యలో కొంత దూరం నడిచి అలా బాగానే ఉన్నారు అల్లు, నేనే ఇలా భయంకరమైన శ్రమల్లో ఉన్నాను, ఏడుస్తున్నాను, వాళ్ళు చూడు ఎలాగున్నారు. వాళ్ళు ఉంటారు, నువ్వు ఉంటావా? వాళ్ళు ఉంటారు, అలాగా నువ్వు ఉంటావా? మీరుంటారు అలాగా? ఏంటండి, అది అయిపోయిన తర్వాత కొంచెం ప్రయాణం చేస్తారు, వాళ్ళు చూడు ఎలాగున్నారు, అక్కడికి వెళ్ళి ఇదే మాట మాట్లాడతారు. వాళ్ళంతమేంటి, వాళ్ళంతమేంటి? యోబు ఇంకా చాలా మాటలు ఉన్నాయి మనకి చెప్పాలంటే. ఏంటండి, యోబు గ్రంథంలోకి వెళ్తే వాళ్ళకట నరకము, పురుగులు, వాళ్ళ మీద పురుగులు పడతాయి. ఏంటండి, పాతాళం ఎదురు చూస్తే నోరు తెరుచుకొని, వాళ్ళంతం అది, వాళ్ళు బాగా ఉన్నారనుకున్న అంతము అది. నీ అంతమేంటి? నిత్య జీవము. దేవునికి మహిమ కలుగునుగాక. నీ అంతము నిత్య జీవము, అలాగే ప్రయాణం చేయాలి నువ్వు, అలాగే వెళ్ళాలి. కానీ ఇటు అటు చూడకూడదు. నీకు అదైతే యేసు ప్రభువుని నమ్ముకోకూడదు. తిన్నగా వెళ్ళాలి. కష్టమా, నష్టమా, ఇబ్బందా, ఇరుక, మరణమా, సంతోషంగా ఒప్పుకుంటే ఆయనతో పాటు నిత్యత్వంలోకి వెళ్ళిపోతాం. ఇందా చెప్తున్నారు కదా, ఏంటండి, మరణిస్తే నాకు లాభము, జీవిస్తే నీకు లాభం. ఇది కోరుకొని ప్రయాణం చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇందులో ఎన్నో వస్తాయి. అందుకే రెండు రాళ్ళు గురించి యేసు ప్రభు వారు చెప్తారు. ఏమనండి, రెండు ఇసుకలో వేసిన ఇల్లు ఏంటండి, ఒక్క తుఫాన్తో కొట్టుకుపోయింది, దానిమీదే కట్టబడిన బండ పైన కట్టుకున్న ఇల్లు. ఎన్నో తుఫాన్లు, ఎన్నో గాళ్ళు, ఎన్నో వచ్చాయి, వస్తూనే ఉన్నాయి, కానీ స్థిరంగా నిలబడేది ఏంటిది? బండ పైన కట్టబడిన ఇల్లు. ఆ విధమైన జీవితాలు జీవించడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక. ఆయన లేచి ఉన్నాడు. నిజమే, కొన్ని జీవితాల్లో అంతు కలగనటువంటి కష్టాలు, అంతుండదు ఆ కష్టాలకి. ఏంటండి, అంత అనేది ఉండదు. ఏ రోజు విడుదల మనకు వస్తుంది? ఏ రోజు విడుదల వస్తుంది మనకి? ఏంటండి, అన్ని మేలు జరుగుతాయి, దేవుని కార్యాలు చూస్తాం, కానీ అంతు అనేది ఉండదు. కానీ నీ అంతు తీర్చేవాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. అంతు ఎక్కడ దొరుకుతుంది అంటే ఆయన దగ్గరే దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగని నిన్ను అవమానపరిచే దేవుడు కాదు, నిన్ను అవమానపరిచే కాదు దేవుడు కాదు. నీ తల్లైనా మరుచును కానీ నేను నిన్ను మరువను, నీ తల్లైనా మరుచును కానీ నేను నిన్ను మర్చిపోను అని చెప్పిన మాట మీరు నమ్మితే తల్లిలాగా ఆయన ఎత్తుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే అక్కడ రాశారు, అందుకే కన్న తల్లి ఎప్పుడైనా మర్చిపోతారండి? మర్చిపోతుంది. ఏ తల్లి మర్చిపోతుంది? ఎవరో దుర్మార్గులు ఉంటారు, భయంకరమైన దుర్మార్గులు. ఏంటండి, ఆ బ్రిడ్జ్ల కింద పిల్లలు పెట్టేయడం, కాలువలో పెట్టి పడేయడం, ఇంక ఇలాంటి దుర్మార్గులు ఉన్నారు, లేరని కాదు.
కానీ ఏ తల్లి కూడా బిడ్డల్ని విడిచిపెట్టదు ఏంటి అవకాశం అయితే అవతలలో ఏదైనా వస్తున్నారంటే ఏదైనా చేయడానికి తీర్మానం చేసుకుంటది కానీ తల్లి మాత్రం విడిచిపెట్టదు కానీ యేసుప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే నీ తల్లైనా మర్చిపోద్దు ఎవరి గురించి వాళ్ళ గురించి చెప్తున్న మాటలు నీ తల్లైనా మర్చిపోను కానీ నేను నిన్ను మర్చిపోను చూడు ఎక్కడ చెక్కాను నువ్వు ఎప్పుడు నాకు కనబడాలని ఎక్కడ చెక్కాను ఎప్పుడు మనకి ఏముంటాయి ముందు చేతులు ఉంటాయి కదా ముందు కళ్ళు ఉంటాయి తర్వాత ముక్కు ఉంటుంది నోరు ఉంటుంది తర్వాత ఏముంటాయి చేతులు ఎప్పుడు చూడాలి ఏంటండి ఎప్పుడు చూసుకోవాలి కడుక్కోవాలి అందు అలాంటి చేతుల్లో అయినా నిత్యము నిన్ను నన్ను మనందరిని చూస్తున్న దేవుడైనా దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా భర్త లేకపోవచ్చు పిల్లలు లేకపోవచ్చు ఎవరు లేకపోవచ్చు ఆయన ఉంటే చాలు నీ హృదయం నిండా సంతోషం సమాధానం ప్రేమ అనేకమైన నీకు ఆయన ఇస్తాడు ఆయన పోని మీరు చేస్తున్నారు కదా ఒకసారి అడిగి చూడండి యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్తే ఆ మాటలు చెప్తున్నారు మరి మీరేం చేస్తారు నాకు నీకు ఇన్ని పోగులు పెడుతున్నాను కదా ఇన్ని పోగులు పెడుతున్నాను ఇన్ని భోజనాలు బూరెలు పెడుతున్నాను గారెలు పెడుతున్నాను అన్నం పెడుతున్నాను పరమాన్నం పెడుతున్నాను మీకు ఏది ఇష్టం అది పెడుతున్నాను నాతో ఒక మాట్లాడండి యేసు ప్రభు చెప్పింది నిజం కాదని చెప్పండి భూమి మీద ఎవ్వరు చెప్పినా అది అబద్ధం దేవునికి మహిమ కలుగునుగాక ఆయన మాటే నిజం అందుకే మనిషి రొట్టె వల్ల కాదు కానీ ఆయన మాట వల్ల జీవిస్తాడు ఆయన మాట వల్ల జీవిస్తాడు ఈరోజు మనిషి అది గ్రహించడం నేర్చుకోవాలి దేవుని వెంబడించడం నేర్చుకోవాలి దేవునికి మహిమ కలుగునుగాక ఈ మాటలు దేవుడు దీవించునుగాక ప్రార్థన చేసుకుందామండి నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా నేనేమైనా ఏ స్థితిలో ఉన్నా నేనేమైనా ఏ స్థితిలో చెల్లిస్తున్నాను శాశ్వతమైనటువంటి దేవుడు నీ రాజ్యము అంతము లేని రాజ్యమని దానియేలు చెప్తున్నాడు తండ్రి నీకు వందనాలు నాయన నీ రాజ్యము అంతులేందని యోహాను చెప్తున్నాడు తండ్రి నీకు వందనాలు పరలోకపు సాక్షి నాకు సాక్షి అయి ఉన్నాడని యోబు చెప్తున్నాడు తండ్రి నీకు వందనాలు ఈ లోకంలో మనుషులు అబద్ధకులు నాయన మోసగాళ్ళు తండ్రి నాయన నీకు వందనాలు సత్యానికి నిజం చెప్పే మనుషులు లేరు మీకే దొరకలేదు మేమేమాత్రపోరం తండ్రి నీకు వందనాలు దేవా అయితే నువ్వు దేవుడివి దేవా నీవు చేసిన మనుషుల దగ్గర నువ్వు నిలబడి ఉన్నావు మా పాపాలన్నీ పరిహరించబడ్డానికి మేము కూడా తిరిగి లేవడానికి నాయనా నాయనా నీవు కూడా నిలబడి ఉన్నావు ఏ పాపము దోషము చేయకుండా తండ్రి సమాధిలోకి వెళ్ళి తిరిగి లేచి వచ్చిన దేవుడు ఏకైక దేవుడు మహారాజు నీకు వందనాలు జీవాధిపతి నీకు వందనాలు ఎల్లప్పుడూ నీ మాట ద్వారా బ్రతకడానికి కృప దయచేయండి నిత్య జీవాన్ని మాకు దయచేయండి దేవా నీ మాటలు చెప్పడానికి కృప దయచేయండి నాయన మీకు వందనాలు నాయన మీ రక్తం తీసుకొని మీ శరీరాన్ని తీసుకొని మీ రక్తం తినుచుండగా నేను కూడా చెప్పాలన్న ఆశ ప్రతి ఒక్కరికి కలిగించండి పరిశుద్ధాత్మ కార్యాలు మీరు జరిగించండి శత్రువులు బంధించండి వాక్యం వారి హృదయంలో ఉండేలా సహాయం చేయండి యేసుక్రీస్తు నామమునడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా